అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక కొత్త సింగర్ దగ్గరకు వచ్చినాం. తను బాగా పాటలు పాడుతుంది. వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఫోన్ చేసి ఆమె చాలా బాగా పాటలు పాడుతుంది, చాలా కష్టంలో ఉందని చెప్పడం జరిగింది. తన దగ్గరికి ఇప్పుడు వచ్చినాం, తన దగ్గరికి వెళ్దాం. మొత్తానికైతే మనకు కాల్ చేసిన వాళ్ళ దగ్గరకు వచ్చినాం. టెంట్ హౌస్ కూడా ఇదే అని చెప్పారు. నమస్తే చెల్లి. నమస్తే. ఇప్పటిదాకా మేమే కాల్ చేసినామన్న. ఇక్కడ సింగర్ ఉంటుంది, ఆమె వీడియోస్ సాంగ్స్ చాలా మంచిగా పాడుతుంది, అందుకే మీకు కాల్ చేసిన, వీడియోస్ సెండ్ చేసిన. మంచిగా వీడియో తీసి పంపినావు, ఆమె అద్భుతంగా పాటలు పాడుతుంది. మరి ఎక్కడ ఉన్నది తను? ఇగో మా ఇంటి పక్కన ఉంది, అక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నది? అక్కడ టెంట్ కుడుతుంది. అక్కడ టెంట్ కుడుతుందా? వెళ్దామా మరి తన దగ్గరికి. అంటే బాగా డైలీ వచ్చి టెంట్ కుడుతుంది అన్నమాట? ఓకే ఓకే. అమ్మా. అయ్యా. అమ్మా ఎట్లున్నావు? ఏం సంగతి? బాగున్నాయా? ఎవరు చెప్పారా నీ నీడున్న సంగతి? మనం మంచిగా వెళ్ళి మంచి మంచి పాటలు పాడుకుందాం. నీ కష్టానికి నీ మట్టి గొంతుకి మంచి మంచి పాటలు పాడుకుందాం. ఏదైనా వాతావరణం కూడా ఇప్పుడు ఎంతో చల్లగుంది, మంచి పాటలు పాడుకుందాం. సరేనా? సరేయా. మీ ఛానల్ వారు నన్ను అసలు గుర్తించి ఎవరో పంపించిన దానికి మీరు వచ్చారంటే నీకు చాలా ధన్యవాదాలు అయ్యా. నేను ఎన్ని రోజుల నుండి ట్రై చేస్తా. అవునవునమ్మా, నీలో టాలెంట్ ఉంది నా, నువ్వు అద్భుతంగా పాటలు పాడుతున్నావు, అందుకనే మేము నీ దగ్గరకు వచ్చినాం. ఇంకా మంచి మంచి పాటలు మనం పాడుకుందాం. పాడతాయా? చాలా పాటలు పాడతా. అట్లయితే పాడుకుందాం, వెళ్దాం పద. అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అయ్యా. పాటలు పాడుతున్నావు కాబట్టి ఒక పాట అద్భుతమైన పాట పాడు ఇప్పుడు. ఓ ఇంత ఇంత ఇంతనాడు ఈతపేళ్ళ గంపనాడు, ఇంత ఇంత ఇంతనాడు ఈతపేళ్ళ గంపనాడు, ఈడు రంగడే ఈడు రంగడి జొన్న శైలాను, సాలేటి నాగో దోసకాయ ములకకొచ్చాను రో, ఈడు కావాల జోడు కావాల, ఈడు రంగడు మామ కావాల, ఈడు కావాల జోడు కావాల, అరే నువ్వు నువ్వు మీసమోడా, నువ్వు చేనికి కావిలోడా, నువ్వు నువ్వు మీసమోడా, నువ్వు చేనికి కావిలోడా, నాకు గిద్దడు నువ్వు లంపయ్యో, సాలేటి నాగో నీకు గిద్దడు గోగులంపుతా. బాగుందమ్మా ఈ పాట, నాకు ఇష్టము. మా ఊర్లో ఏ విధంగా పాడతా? నేను పాట చూపించానా? పాడానా? మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, సల్లలమ్మిన పల్లెలి దిగాయి ఓవన్నే కాడ సరసమాడిన, అరే సరసమాడిన బండల దిగోయి, మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, మైల మైల కొండల దిగో మమ్మగారి భూములి దిగో, సల్లలమ్మిన పల్లెలి దిగోయి ఓవన్నే కాడ సరసమాడిన బండల దిగోయి, దూర బారు నడవాలేను ఎదురుగాడ్డ లెక్కలేను, దూర బారు నడవాలేను ఎదురుగాడ్డ లెక్కలేను, వాలు గుమ్మల సింత సిగురాయి. సూపర్ కడతాం అయ్యా. పొలం పోయినప్పుడు అమ్మ పాడేది మెయిన్. మా అమ్మ ఆల్రెడీ ఇప్పుడు పాతకాలంలో సింగర్లు తెలియదు కదా, సింగర్ కంటే ఎక్కువ అమ్మ కూడా పాడేది. నాన్న డ్రామాలు వేసేది, మా నాన్న పాడుతుంటే కొన్ని పదాలు మా నాన్నకు రాకపోతే వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్పి పోతుంటే నాన్నకు రాకపోతే నేను చెప్పేదాన్ని, నాన్న ఇట్లా పాడాలని చెప్పి. నాన్న గొంతు కూడా బాగుంటుంది. యయాతి రాజు కేసిండు, యయాతి రాజు కేసినప్పుడు నాన్న యయాతి రాజే నాన్న, నాకు అప్పటి నుంచే ఇక వాళ్ళు పాడుతుంటే అమ్మ వానదేవుడి పాట అయినా రాముడి పాట అయినా ఏ పాట అయినా అవలీలంగా ఒకసారి ఇంటే రెండోసారి పాడతాయా నేను, అట్లా అది నాకు బాగా ఎందుకో బాగా వారసత్వం నుంచి. ఇంకా నాన్న పాడేది, నాన్న డ్రామాలు వేసేది, అప్పటి నుంచి కూడా నాన్న పాడుతున్నప్పుడు నీకు వచ్చినట్టుగా నువ్వు పాడేదాన్ని. అసలు ఎక్కడమ్మా మరి మనది? మాది జగ్గయ్యపేట అయ్యా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. అత్తగారు జగ్గయ్యపేట, అమ్మ వాళ్ళది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం అమ్మ వాళ్ళది. చిన్నపిల్ల అప్పుడే పొలం పనులు బాగా చేసినాయ్యా, ఆరుగురం మేము పిల్లలు. నేనే పెద్ద, నేనే పెద్ద కానీ నాకు ఒకటి నిన్న పేరు అల్లద పోల్సి ఒక పాట పాడాలనిపిస్తుంది. ఏమా నీ చెప్పని కొడుక సిన్ని రామేశో, ఏడేళ్ళ పిల్ల నుండే ఎమ్మటి బడ్డాయే, యాభై ఏళ్ళొచ్చిన గాని తప్పాలేదు కొడుక, కన్నీరు కారుతుంటే కలతేసింది నా కన్నా
చేసిన నా కొడుక అమ్మా బాధపడకండి నీ గతం నీ కథ నువ్వు ఈ పాట రూపంలోనే చెప్పినామని అర్థమవుతుందమ్మా నువ్వు అస్సలు బాధపడకు ఏడేళ్ళకి పెళ్లి చేసిరా నీకు ఏడేళ్ళ పిల్లప్పుడే అమ్మకి పిచ్చిలేసిందయ్యా ఆ ఇంట్లో ప్రశాంతత లేదు పుట్టింట్లో చదవాల నన్ను బడికి పంపిల అందరిని చదివిచ్చారు ఇద్దరు తమ్ముళ్ళు గవర్నమెంట్ ఉద్యోగమే చెల్లెళ్ళు ముగ్గురు చదువుకోరు నేనే ఏం చదువుకోవాలా నన్ను నాన్న పంచగుడ్డలు కట్టించి కనీసం చెడ్డీలు కూడా వేయకోకుండా పొలం పళ్ళు చేయించారు మళ్ళీ తిరిగి ఇంటికి పెద్ద బిడ్డ పెళ్లి చేస్తే మంచిగా ఇద్దంట నీ కాను పాగిపోద్దానని చెబితే ఈ అబ్బాయికి ఇచ్చారు ఇప్పుడు బాబాయికి బాబాయ్ అప్పుడు టెన్త్ అయిపోయింది చదువు అయిపోయింది ఇంకా అబ్బాయి ఇచ్చు కొద్దిగా చుట్టాలి ఇల్లు అప్పుడే కొంచెం వినపడదు దీనికి పెళ్లి కొడుకుని చూడలా పెళ్లి అప్పుడు పెళ్లి కొడుకుని చూడకుండా చూడకుండే వాళ్ళు వచ్చి నన్ను చూశారు మామూలు పోయి అబ్బాయిని చూశారు అయితే నేను నాన్న నీకు ఇప్పుడు నువ్వు నాకు చిన్న కొడుకువి నా ఒక్క కొడుకు అయితే తోడు మిమ్మల్ని మీ ఛానల్ వాళ్ళని ఇచ్చారు అయితే ఈ సూయేసుకొని సిటీ వాళ్ళు ఎట్ట వస్తారంటే సంబంధాలకి పాయింట్లు వేసుకొని కిరాయికి కూడా తీసుకొని వస్తారు నాకు అది బాగా తెలుసుకోడక నా సంబంధం విషయంలో నేను అయితే నేను దాని గురించి జరిగింది వాళ్ళు తాగడు ఏమీ చేయడు ఏ అలవాటు లేదన్నారు అన్ని అలవాట్లు ఉన్నాయి ఇచ్చినాక మంచి జరలే చెడు చేయలేదు ఏమీ లేదు కనీసం ప్లేట్ ఇట్ట పట్టుకుని అన్నం తినుకుంటా దాంట్లో నా కన్నీళ్ళు గారుకుంటా దీపం పూరిల్లది ఎన్నో మంది ఇడుపులో ఎంపడ కూర్చొని బతికిన కొడక నేను ఈ బిడ్డలో ముగ్గురు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఆపరేషన్లు అన్నీ అయిపోయినాయి పాప 5 సంవత్సరాలు అప్పుడు హెల్త్ బాగాలేక చచ్చిపోయింది చూంచలేని పరిస్థితి నాది ఇటు అమ్మాయిలకు అడిగితే వాళ్ళు చూంచలేరు ఇక్కడ ఈ అబ్బాయి చూంచలేడు కొలిం పని చేస్తాడు పైసలు వస్తేనే అప్పుడు తెచ్చుకొని అప్పుడు బేషన్లో బియ్యం కొనుకొచ్చుకొని తినేవాళ్ళం అయ్యా అయితే ఇప్పటికి నా కొడుకు కొంచెం పెద్ద అయినాకయ్యా 10th చదువుకుంటేనే పార్టింగ్ జాబ్ చేసిండు మీ బటన్స్ చొక్కా బటన్స్ వేసే దాంట్లో ఈ కర్మన్ గట్టు అక్కడ సినిమా హాల్ కాడ ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాక నా కొడుకు పెద్ద అయినాక నా కూతురు పెద్ద అయినాక వాళ్ళిద్దరు కష్టం మా ఇద్దరు కష్టాన్ని పెట్టి ఇక్కడికి వచ్చి ఎన్నో పిల్లల చదువు పెళ్ళి మత్తమామ సావులు దినాలు కన్నీ నడిచినాయ్యా అయితే ఆ పెళ్లి గురించి ఒక పాట నా సొంతంగా నేను పదాలని సేకరించున్నానా అమ్మా నన్ను గన్నావమ్మ కష్టపడి పెంచావమ్మా ఎతికి ఎతికి ఇచ్చావమ్మ ఎతల మారి జగ్గయ్య పేట మూడెకరాల సేనన్నాడు ముగ్గురి అన్నల తోడన్నాడు మూడెకరాల సేనన్నాడు ముగ్గురి అన్నల తోడన్నాడు మూడెకరాల సేను లేదు ముగ్గురి అన్నలు తోడేలేరు అమ్మా నన్ను గన్నావమ్మ కష్టపడి పెంచావమ్మా ఏ అలవాటు లేదన్నారు ఎంతో మంచివాడన్నారు ఏ అలవాటు లేదన్నారు ఎంతో మంచివాడన్నారు పొదుగుకి తసాలు వాడు పొరలాడుకుంటే వస్తుండమ్మా అమ్మా నన్ను గన్నావమ్మ కష్టపడి పెంచావమ్మా ఎతికి ఎతికి ఇచ్చావమ్మ ఎతల మారి జగ్గయ్య పేట ఆ టైప్లో ఇచ్చారయ్యా నిజంగమ్మా ఈ పాట చూసి కూడా నేను ఒక విషయం చెప్తున్నాం ఈ పాట చూసి తల్లిదండ్రులకి ఈ రోజులలో పెళ్లి చేసేటప్పుడు ఒక ఆడపిల్లకి పరాయి ఒక అబ్బాయినిచ్చి పెళ్లి చేసేటప్పుడు తన ఇష్ట ఇష్టాలు కనుక్కోవాలి ఎప్పుడైనా సరే ఇప్పుడు నీ గతం నీ జీవితం నువ్వు పాడే విధానం చూస్తే నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో ప్రతి ఒక్క పాటగా అవలీలగా పాడింది వేరు ప్రతి ఒక్క పాట నువ్వు ప్రాణం పెట్టి జీవించి పాడుతున్నావమ్మా అది నీకు చాలా గొప్ప విషయం ఇప్పుడు నీ వీడియో కూడా మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏమన్నారంటే తనకు తెలియదు తను పాటలు పాడుతుంటుంది నన్ను నాకు బాగా పాటలు పాడాలన్న ఆశ ఉన్నది కానీ నన్ను ఎవరు తీసుకెళ్తారని అన్న సన్నివేశం కూడా ఉందంట నువ్వు నిజమేనా సార్తో అన్న ఎవరు తీసుకోపోతారు సార్ నన్ను పిల్లగాడు కొంచెం అంతా అయ్యా నాకు సెల్ ఫోన్గా టచ్ ఫోన్ కావాలంటే ఇచ్చిండు వాడి కాడ ఉన్నది కానీ ఎందుకమ్మా నీకు చదువు రాదు ఎవరు అంతా నువ్వు గుడ్డికి నమ్ముతున్నావు అని చెప్పి అన్నాడు ఇప్పుడు బాగా పాటలు పాడుతుంటావు కదమ్మా పాటలు పాడేటప్పుడు చుట్టుపక్కలు కానీ లేకపోతే ఎవరైనా నేను బాగా బాధ పెట్టిన సమయం ఉందా బాధ పెట్టిన సమయం ఉంది ఏమక అవసరమా అట్లా పాడటం అక్కడ దాకా ఎందుకు చుట్టాలి అన్నారయ్యా అంటారు పిల్లనిచ్చినోళ్ళే అన్నారు అంటే ఇప్పుడు అన్న మన అక్క ఇష్టమా నీకు బాగా బాగా ఇష్టం కొడక భర్తతో అంటే సుఖపడకపోయినా నా బిడ్డలు నన్ను తల్లాలుగా తండ్రాలుగా అన్ని విధాలుగా పిల్లకంటూ కూడా ఇంకా పిల్లగాడు
చిత్త నొప్పి వచ్చిన అయ్యా ఇట్లా కాళ్ళు ఇట్లా నొప్పులు వచ్చిన ఈ సాక్స్ లేంది మందేంది ఇన్నా మన్న పిల్లగాడికి ఇట్లా బాలేకుండా కొంచెం వెళ్తా అయితే నా కుడి కూడా బడిపోయింది నా మొగుడికి సేవుడు ఆటో ట్యాక్ వచ్చి మొన్నే 70,000 అయిని ఎట్లా నేను అసలు సిటీలో బతికేది ఎట్లా అని చెప్పి ప్రభు ఎట్లా బతకాలని చెప్పి దేవుణ్ణి పైకి అయ్యా నన్ను ఎట్లా బతికేను తండ్రి ఏం ఏదైనా పని చేస్తా టెంట్ కుట్టడమా ఇప్పుడు నడవట్లా కరోనా వచ్చినాక టెంట్ అమ్మాయి పెళ్ళయింది మార్చి 19కి పెళ్ళయింది అయ్యా మార్చి 22కి ఫస్ట్ లాక్డౌన్ పడ్డది ఇప్పుడు వాళ్ళ మీద అంత మంచిగా చెప్తున్నావు కదమ్మా అనిలన్న మీద మన నాగారమ్మ నాగమణి నాగమణి అక్క మీద వాళ్ళ మీద ఏమైనా పాటలు పాడాలనుకున్నావా లేకపోతే వాళ్ళ మీద ఏదైనా పాట సన్నివేశం అయితే సన్నివేశం అంటే బిడ్డాలుడి మీద ఒక పాట రాసినయ్యా పాడినయ్యా నా సొంతంగా పాడు పాడిన అది మామూలుగా యూట్యూబ్ లో వచ్చిందిలే కానీ మా అమ్మాయి పేరు జ్యోతి రెండు పేర్లు ఉన్నాయి ఓకే వాడవాడ తిరిగినగా నీ వాడవాడ తిరిగినగా నీ ఏ వాడాలలేడమ్మో నా బావ నా శ్రీకాంత్ నీ ఏ వాడాలలేడమ్మో నా బావ నా శ్రీకాంత్ కమ్మారోరి వాడల్లోనే కమ్మారోరి వాడల్లోనే కట్టెలు కొట్ట పోయానే మరదాలవో జ్యోతమ్మ కట్టెలు కొట్ట బుయ్యానే మరదాలవో జ్యోతమ్మ ఆ కట్టెలు నీవు సల్లంగుండ కట్టెలు నీవు సల్లంగుండ ఎడాగా నరవయ్యో నా బావ నా శ్రీకాంత్ ఎడాగా నరవయ్యో నా బావ నా శ్రీకాంత్ ఆ గొల్లవారి వాడల్లో గొల్లవారి వాడల్లో గోటీలాడబోయానే మరదాల నా జ్యోతమ్మ నేను గోలీలాడబోయానే మరదాల నా జ్యోతమ్మ గోలీలు నీవు సల్లంగుండ గోలీలు నీవు సల్లంగుండ ఎడాగా నరవయ్యో నా బావ నా శ్రీకాంత్ ఎడాగా నరవయ్యో నా బావ నా శ్రీకాంత్ అల్లుడి పేరు శ్రీకాంత్ అమ్మాయి పేరు జ్యోతి జ్యోతి నాగమణి అన్నది పాత పేరు ఖచ్చితంగా అమ్మ ఈ వీడియో అన్న చూస్తాడు మంచిగా అక్క కూడా చూస్తుంది అనుకోకుండా నేనేం కావాలనుకుంటా దేవుడు నాకు అది ఇచ్చిండు అంతే అమ్మా టాలెంట్ నీ దగ్గర ఉంది అయితే నీ పాట విని నాకు చాలా ఇష్టం అయ్యా అంతకుముందు నువ్వు పాడిన కాకుండా వేరే రకంగా పాడేదాన్ని నేను అది పొలాలల్లా పాడమ్మా అది ఎట్లా అంటే చేతి గాజులు బాయరా సెల్లు కాడ రాదడిగితే మందును సేమంతి రోకలనవే చిన్నదాన్న చేయదలిగిపోయేననవే ఒళ్ళంత రక్తమాయే సెల్లు కాడ రాదడిగితే మందును మా ఇల్లు సీకటనవే చిన్నదాన్న మా పిల్లి గీరెననవే నొస్తి కుంకము బాయరా సెలు కాడ రాదడిగితే మందును సిత్తుబ్బదీసెననవే చిన్నదాన్న శిరిషమట బోసెననవే అమ్మా జానపదం గొప్పతనమే అది ఎందుకనంటే జానపదం ఒక ఇదంటే ఒక ప్రాంతీయతకి జానపదం ఒక టైప్లో ఉంటుంది అంటారు చూడండి అట్లా అనమాట ఒక ఏరియాకి ఒక పాట ఒక ఏరియాకి ఒక పాట నాకు నిజంగా ఒక విషయం ఏం చెప్పాలంటే అమ్మా బాధ వచ్చినా కూడా బాధ పాటలు పాడుతున్నావు ఇట్లా మంచి హుషారు వచ్చే పాటలు పాడుతున్నాం ముఖ్యంగా నేను చెప్పాలంటే నీ గొంతుగా మొత్తం గొంతు మన గొంతు దేవుడిచ్చిన వరము నానేవాడు టెంట్లు కుట్టుకుంటూ కూడా పాడతాయా ఇద్దరం కుడతాని పోతాం కదా ఇప్పుడు లేకుండా అయింది కానీ అయితే అమ్మాయి సిటీ ఇది ఎందుకు అమ్మాయి అటు పాడేదంటే నేను ఎవరిని ఏమంటలేదుగా పాడుకుంటున్నా నా పాట నాకు వచ్చిన పాట నేను పాడుకుంటున్నా అంటే పాడకూడదు అమ్మ అట్లా పద్యది విండు బాబాయ్ పద్యది విండు ఆయన అనేవాడు అయినా సరే పాడుకోనేది నా పేదాలు గమనించి వై నొర్మి అని చెప్పి అంటే కూడా పైగా అట్నే పాడుకునేదాన్ని నాకు నచ్చిన పాట పాడుకుంటూనే ఉండేదాన్ని నీకు బాగా నచ్చిన పాట అంటే నువ్వు ఇదివరకు పొలం పనులు చేసిన ఒకటి బాగా నచ్చిన పాట అమ్మమ్మ పాడిన పాట ఒకటి ఉంది అది పాడి వాళ్ళు బయటికి తీయలేదు ఆ పాట పాడుతున్నా చాలా ఇష్టం పాడమ్మా అకలాయే అకలాయే అకలాయరో నాకు అకలాయరో పెకాటేరు సన్నా బియ్యం సద్ది బంపరో నాకు జలది గంపరా సీరెల్లెవ్వు సీరెల్లెవ్వు సీరెల్లెవ్వురో నాకు సీరెల్లెవ్వురా సిరిపురం చిన్నత కొడక చీరలంపరో మంచి సిలుకులంపరా
దూపాలయ దూపాలయ దూపాలయరో నాకు దూపాలయరా దుఃఖం పేట దుత్తడి సల్ల దపికి కంపరో నాకు జలిది గంపరా. నిజంగా నువ్వు బాగా పాడుతున్నావమ్మా. నీ గొంతు కూడా ఎట్లుంది తెలుసా, అసలు వేరే లెవెల్ అన్నమాట. మంచి మంచిగా ఉంది. పిల్లకాడికి చాలా ఇంట్రెస్ట్ అయ్యా. చాలా పొలం పోయినప్పుడు పాటలు పాడటం అంటే చాలా ఇంట్రెస్ట్. నాయమంటే పాటలు పాడటానికే జనం వచ్చేవాళ్ళు. అంతే, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినాక నీకు పొలం పనులు తెలియదు కానీ మస్తు. నీ పేరేం పేరమ్మా? మరియమ్మ అయ్యా నా పేరు. నువ్వు మరియమ్మ కాదమ్మా, మట్టిలో మాణిక్యం. పొలం పనులు చేసుకునేటప్పుడు నాటేసేటప్పుడు కానీ ఏమైనా కొంటే జానపదాలు పాడతావా? పాడుతున్నానా? పాడమ్మా. అయ్యంగులెగ్గుతాడే వడెంగులెగ్గుతాడే నారు మోసే నా సుమకు మొడేమ నవ్వుతాడే నారు మోసే నా సుమకు మొడేమ నవ్వుతాడే అత్తర పుల్ల కత్తెర జంపాలేమ నవ్వుతాడే అత్తర పుల్ల కత్తెర జంపాలేమ నవ్వుతాడే ఏమనవ్వుతాడే వడెంగులెగ్గుతాడే ఒడ్డున తిరిగే వంటే మాకు మొడేమ నవ్వుతాడే ఒడ్డున తిరిగే వంటే మాకు మొడేమ నవ్వుతాడే ఏమి నవ్వుతాడే వడెమిగులెగుతాడే అత్తర పుల్ల కత్తెర జుంపాలేమి నవ్వుతాడే అత్తర పుల్ల కత్తెర జుంపాలేమి నవ్వుతాడే ఏమి నవ్వుతాడే వడెమిగులెగుతాడే దుక్కి దున్నే దూడమ్మక మొడేమి నవ్వుతాడే దుక్కి దున్నే దూడమ్మక మొడేమి నవ్వుతాడే. ఎందుకు అట్లా? ఎందుకంటే ఆయన చూస్తుండగా అయ్యా నాటికి పోయినప్పుడు దుగాలు చెక్కడానికి వస్తారు, మనుషులు అన్ని పనులు చేయడానికి వస్తారు, కట్టలేయటానికి కదా. ఆమెను చూస్తుండంట. ఇక ఆమె నాకు దగ్గర కొంచెం నోటి దూలామ అయితే ఇడేంది ఇట్లా చూస్తుండని చెప్పి వాడేమనవుతాడా ఏంగులుగుతాడని అట్లయితే తిట్టుకుంటూ పాడుతుంది అనమాట. తిట్టుకుంటూ పాడుతుంది, నచ్చి పాడలేదు. అంతేనా? తిడుతుంది మరి చూస్తారు. పాట గొప్పతనం చెప్పనమ్మా, తిట్టుకుంటూ పాడినా కూడా బలి కనిపించింది పాట నాకు. అత్తర పుల్ల కత్తెర జుంపాలి మళ్ళీ పొగుడుతూనే ఉంది. పొగుడుతూనే ఉంది. అదే అదే ఇప్పుడు లవ్ అంటే ఎట్లుంటుంది అంటే పాత కాలంలో ఇష్టం అంటున్నారు కదా, ఇప్పుడు లవ్ అంటున్నారు. మీరు చదువుకున్నారు కాబట్టి ఇష్టం ఉండి ఆమె ఆయన్ని బోలుస్తుంది అనమాట. అక్కడ లవ్ సాంగ్స్ ఏమైనా పాడతావమ్మా? లవ్ సాంగ్స్ అంటే ఇద్దరు మధ్యలో ప్రేమించుకుని మధ్యవర్తులు ఉండి బిందెలను అందిస్తారు చూడు. ఈ భాషలు ఏమంటారు, ఆంధ్ర భాషలో మధ్యవర్తులు బిందెలు అందిస్తారు అంటారు. అలాంటి పాట ఒకటి వస్తుంది పాడతాను. చెట్టు మీద రేడియబెట్టి చెట్టు మీద రేడియబెట్టి శనగ పీకుతుంటే గమ్మత్రమామో చెట్టు మీద రేడియబెట్టి గట్టు మీద రేడియబెట్టి గట్టు మీద రేడియబెట్టి గడ్డి కోస్తుంటే గమ్మత్రమామా గట్టు మీద రేడియబెట్టి వాడు నేను బేట అనబోతే వాడు నేను బేట అనబోతే వాడిని పొట్టోడన్నర్ర మావో వాడు నేను బేట అనబోతే వాడు నేను పొత్తుల తింటే వాడు నేను పొత్తుల తింటే ఆలి మొగుళ్ళన్నర్ర మామా వాడు నేను పొత్తుల తింటే చెట్టు మీద రేడియబెట్టి చెట్టు మీద రేడియబెట్టి శనగ బిగుతుంటే గమ్మత్ర మామా చెట్టు మీద రేడియబెట్టి. అమ్మా నీ మాట నిజంగా బా పాట గమ్మత్తుకుందమ్మా. మా బావగారి గురించి వచ్చింది ఆ పాట కానీ, ఈయన బాబాయ్ గురించి వచ్చింది. అయితే మధ్యవర్తి అన్నది పాట ఏంటిదంటే, ఇంటి మొగడికి ఒక్కెద్దు బండి బయటి మొగడికి జోడెడ్ల బండి ఇంటి మొగడికి ఒక్కెద్దు బండి బయటి మొగడికి జోడెడ్ల బండి బద్దెల తిరిగే లాయిరు గాడికి గల్లు గల్లున గజ్జల బండి జాయిరే జంబాయిరే ఒక్కనాడన్నరా వేమి సుందరి కాదండి మేము రామండి తులం బంగారం ఇచ్చిన రామండి ఇంటి మొగడికి జొన్న బువా బయటి మొగడికి ఓరి బువా మధ్యలో తిరిగే లాయర్ గాడికి పాలు పోసిన పాసెంబువా జాయిరే జంబాయిరే ఒక్కనాడన్నరా వేమి సుందరి కాదండి మేము రామండి తులం బంగారం ఇచ్చిన రామండి. అమ్మా జాయిరే జంబాయిరే ఒక్క నాడన్న రావేమి సుందరి ఒక్క నాడన్న రామేమి సుందరి బా బాగుందమ్మ ఈ పాట. అదే మధ్యలో తిరిగిన వాళ్ళకి ఎగస్ట్రా ఇచ్చింది, ఇంటి మొగడికి బయట మొగడి కంటే కూడా లాయర్ గాడికి బాగా ఇచ్చింది బెనిఫిట్. అట్లా ఇంట్లో భర్తకేమో ఒకరు బయటకేమో ఇద్దరు. అమ్మా తిట్టాలన్నా పొగడాలన్నా పాటే పాటే. ఇప్పుడు ఇంత ఇన్ని పాటలు పాడుతున్నావు కదమ్మా, పొలంలో పాడేట పాటలు ఏమైనా ఉన్నాయా? పది మంది కలిసి మీరు పాడిన పాటలు ఉన్నాయి నానా? వానదేవుడి పాట ఉంది. మామూలుగా ఇప్పుడు రాముడి గురించి పాట, ఇద్దరు భర్త భార్య ఇద్దరు ఒక స్థలంలో ఉన్నప్పుడు
మీ అమ్మోళ్ళు ఏం పెట్టారని చెప్పి ఆయన అడుగుతున్నాడు. అడిగినప్పుడు మా అమ్మోళ్ళు ఇంత గొప్పోళ్ళు కదా అయ్యి ఇచ్చారు ఈ ఇచ్చారు అని అడిగినప్పుడు ఇద్దరు మధ్యలో గొడవ వచ్చి వెళ్ళిపోద్ది. ఇంటి మీద సొక్కిడిసి ఉయ్యలో ఇలా కోడి కూసిందో ఉయ్యలో అసలు ఇంత పొద్దు పోయే ఉయ్యలో ఈడు రాడాయ ఏమాయే ఉయ్యలో వండి వారుపు పెట్టి ఉయ్యలో నేను ఉట్టి మీద పెట్టినా ఉయ్యలో తలుపు దగ్గర కేసి ఉయ్యలో తలాలు బిగించే ఉయ్యలో సన్నపాటి పగ్గాలో ఉయ్యలో శాతబాటుకొని ఉయ్యలో వాడవాడలు దాటే ఉయ్యలో వారి వాడలు దాటే ఉయ్యలో సందుగొందులు దాటే ఉయ్యలో సాకలో అడలు దాటే ఉయ్యలో గొందుగొందులు దాటే ఉయ్యలో గల్లవాడలు దాటే ఉయ్యలో మంగళూరి వాడల్లా కుయ్యలో ఎల్లింది ఆకాంత ఉయ్యలో మంగళూరు అక్కలారా ఉయ్యలో మా ఎద్దు వచ్చిందా ఉయ్యలో మీ ఎద్దు కయ్యన్న ఉయ్యలో ఆన్మాలేంటమ్మో ఉయ్యలో ఆ నల్లాది మా ఎద్దు ఉయ్యలో నడ్డి ముక్కులక్కయ్యా ఉయ్యలో అయ్యర్రాది మా ఎద్దు ఉయ్యలో ఎండి గంటలక్కయ్యా ఉయ్యలో మీ ఎద్దు దినేటి ఉయ్యలో మేతలేమిటమ్మ ఉయ్యలో శేరుశనగ పప్పు ఉయ్యలో సేవకూరలక్కయ్యా ఉయ్యలో మీ ఎద్దు బండేటి ఉయ్యలో పడకలేమిటమ్మ ఉయ్యలో మా ఎద్దు బండేటి ఉయ్యలో పట్టుపరుపు లక్కయ్యో ఉయ్యలో అయితే ఆమా ఎద్దు పక్కల బండదుగాయ్యా మరుగులో పెట్టి భర్త పరు పోకుండా పగ్గం తీసుకొని అడుగుతుంది. అదే అర్థమైందమ్మా పద్ధతి కల్ల ఆడ మనుషుల లక్షణాలు అయి నువ్వు పాట గొప్ప గొప్పగా వాడినవు మన అది ఇట్లాంటియే జానపదాలు. అర్థమైందమ్మా ఇప్పుడు ఇన్ని పాటలు పాడుతున్నావు ఇంత కష్టం వచ్చినా సుఖం వచ్చినా పాటలు పాడుకుంటావు కదమ్మా నువ్వు. నువ్వు సంతోషం అనిపించినా బాధ అనిపించినా కూడా పాటలు పాడతావు. అసలు ఇప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లుంది ఇప్పుడు నీ కుటుంబ పరిస్థితి ఎట్లుంది? అయ్యా ఇక్కడికి హైదరాబాద్ వచ్చేటప్పుడు బుజ్జి పాపయ్య ఇద్దరు పాపలు ఒక బాబని అమ్మ ఆపరేషన్ చేయించినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడే పాప చనిపోయింది. అయ్యో 5 సంవత్సరాల పాప చనిపోయింది చూపిలేకపోయినాయ్యా. అక్కడున్నప్పుడు పరిస్థితి అదే ఇక్కడికి వచ్చినాక బాబు పెద్ద అయినాకనే కొంచెం అట్టట్టున్నా అయితే చనిపోయింది. ఈ ఇద్దరు పిల్లల్ని పాప గవర్నమెంట్లోనే చదివింది అమ్మ వాళ్ళ సైడే చదివింది అత్తగారింటి కాడేం చదవాలా కొండపల్లిలో గురుకుల పాఠశాలలో చదివింది. నేను వచ్చేటప్పుడు 8 చదువుతుంది వదిలేసి వచ్చా వచ్చేటప్పుడు కూడా ఏడుచుకుంటూ వచ్చినాయి నా బిడ్డను వదిలేసి పోతున్నా నేను నెల నెలకి ఎట్రావాలి. పిల్లగాడు ఇప్పుడు 3 చదువుతుంది వీడు అనిలు అయితే వీడికి వచ్చినాక స్కూల్లో పనికి పోయినాయా రావటం ఎన్టీఆర్ నగరు అది లేబర్ ఏరియా రూములు దొరుకుతాయి అన్నారయ్యా. ఎవరో మీలాంటి వాళ్ళు చెప్తేనే హైదరాబాద్ నాకు తెలియదు నాన్న హైదరాబాద్ వస్తుంటే లారీ మీద వచ్చిన కిరాయి పైసలు లేక కమ్మల గొదవ పెట్టుకొని కోంటోళ్ళు అక్కడ ఆడైపోయినాయి 20 సంవత్సరాలు ఇక్కడికొచ్చి పక్క మొన్న మార్చికి 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు అమ్మా వచ్చిన కానించి మీ పరిస్థితి ఇప్పుడు ఎట్లుంది? వచ్చినప్పుడు అయ్యా అస్సలు బాగాలేదు 30 రూపాయలు కూలికి ఆ ఇంటికి వాళ్ళ ఇంటికి వాళ్ళ కాడికి పోయి టెంట్ కుడతానికి వాళ్ళ అత్త పోతుంటే ఆంటీ పో ఆంటీ అని అడిగి చెప్పింది అమ్మాయి. అయితే మిషన్ కొంచెం కుడతా నా వరకు కుట్టుకుంటా అయితే నీకు కుట్టు పని వచ్చు కాబట్టి పో ఆంటీ అన్నది కుట్టడం వస్తే చూపిమన్నారు. కుట్టినాయా ఒకళ్ళ కింద పోతే 30 రూపాయలు ఇచ్చారు కూలి నాకు అప్పుడు వచ్చినలో 20 సంవత్సరాల కింద మాట 30 రూపాయలు నెలకు 900 అంటుందామ ఇచ్చినామ అది ఏందో ఘనమైనట్టు నా చార్జీకే సరలేదయ్యా. ఇప్పుడు ఐతనగర కోయిడ అంబార్పేట ఇట్లా పోతే నా చార్జీకే సరిపోలా ఇక 70 రూపాయలు ఎత్తమన్నారు టెంట్ హౌస్ వాళ్ళు కుడుతున్నా ఇది ఇట్లే పోతుంటే 70 రూపాయలు నేను ఒక్కదాన్ని పోయి కుట్టుకుంటున్నా అడ్డ మీద పని పోయండి సిమెంట్ పనికి ఎప్పుడు పాప అడ్డ మీద పనులు చేయలేదయ్యా కూలింగ్ పని చేసేవాడు మా కిందనే 4-5 మనుషులు ఉండేది ఒక ఇట్లా దెబ్బేయటానికి వచ్చేవాళ్ళు బండిరుసులు గొడ్డళ్ళు కొడవలు చేసేది కమ్మల పని చేస్తాడు. 20 ఏళ్ళ నుంచి కూడా ఇదే బ్రతుకునేది నీ బ్రతుకులు ఏం మారలే? ఏం చెప్పాను కొడక చెప్పలేనంత పరిస్థితికే ఉంది ఇంట్లో నేను ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయే వాళ్ళ పోవనే పరిస్థితి కూడా వచ్చింది కానీ బిడ్డల్ని వదిలేసిపోవటానికి బాధపడకమ్మా. అంటే ఇప్పుడు కూడా ఇట్లానే ఉంది బాధ? ఇప్పుడు ఇట్లానే ఉంది ఇంక నా పని కూడా ఆగిందా ఇట్లా మోకాలు నొప్పులు వచ్చి ఇట్లా సాక్స్ వేసుకొని ఉంది ఏమి పని లేదు ఇంక నేనేమి చేసేటట్టు లేదు కొడుక. అసలు భారీ పరిస్థితి పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయి కానీ బాధలు తప్పలా కొంచెం
ఏమైతున్నా నా పాటలు వచ్చు కదా అని చెప్పి ఈ ఛానల్ కు ఏరే వాళ్ళు నాకు వీడియో తీసి పంపించిందా నాకు తెలియదు అయ్యా. ఏమో ఇక ఏమో ఇక ఎట్లుంది శివరికి ఏమైందో కడుక శివరికి నేను అనాథాస్తి ఏమైందో పరిస్థితి ఏమైందో బాధపడకు నా చుట్టూ వాళ్ళ తల్లిదండ్రి తమ్ముళ్ళు అందరూ కూడా అట్నే ఉండరు కొడుకు చెప్పుకోండి మీలాంటి వాళ్ళే నయమయ్యా ఏంటవా అది నా కొడుకు కాతు కూతుర్ని బట్టి ఇప్పుడు వాడి పరిస్థితి కూడా బాగాలేదు బాబాయ్ ఆపరేషన్ అయింది ఏమో ఆయనకు ఆపరేషన్ అయ్యి కామినీలో ఇట్లా 70,000 దాకా అయినాయి కొడుకు మళ్ళీ ఇప్పుడు పిల్లగాడికి బాగాలేదు ఏం చేసేలో అర్థం కావట్లేదు నేను ఎటు పోవాలో అర్థం కావట్లేదు సిటీ వీళ్ళ పనులు అయ్యి అంటారు అది కూడా చేయలేనయ్యి కాలు నొప్పులు అవును కాలు నొప్పులు కూడా కాలు నొప్పులు ఈ రెండు సాక్స్లు ఇట్లా వేసుకుంటేనే పని అయ్యా అంత 20 ఏళ్ళ నుంచి అదే పని మడుచుకొని కొడతానే కాలు నొప్పులు వచ్చినాయి ఇంకా ఆపరేషన్లు అయ్యి అంటే నా వల్ల కావట్లేదు అయ్యా నేనేమి చేయలేను ఏదో ఇట్లా బతుకుతున్నా నీకు ఏదో ఈ ఛానల్ పాటలు వచ్చు కదా పాడన్నా పా ఇట్లా పాడి ఏదన్నామ్మా నువ్వు బాధపడకు నీ బాధలో మేము ఉన్నాం నీకేం కదా నీకేం వచ్చినా కూడా నువ్వు అస్సలు నీకు నేనున్నా కదా అని చెప్తున్నా కదా నువ్వేం బాధపడదు చేసాయా మాలాంటి పేదలని పాటల ద్వారా కన్నా బయటకు వచ్చి ఒక రూపాయి ఏదో తిరిగి డబ్బుల కోసం అయితే కాదు కానీ మీలాంటి ఆదరణ ఉండాలని చెప్పి నిజంగా మీ ఛానల్ చాలా చూస్తున్నాయా డబ్బుల గురించి కాదు నేను బయటకు రావాలి బయటకు వస్తే దేవుడు ఏం చేసినా ఏం లేదు అని నా టాలెంట్ అనేది మీ ఛానల్ ద్వారా బయటకు రావాలని ఉందయ్యా ఖచ్చితంగా నేను నా ఆశ దేవుడు నెరవేర్చిండు నేను బయటకు వచ్చిన అని ఉందయ్యా నేను ఇందాక నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ కళ్ళల్లో ఆనందం బాధ అన్నీ ఏకమైనమ్మా నువ్వేం బాధపడకమ్మా నా వంతుగా నా వంతుగా నాకు నేను చెప్తున్నా కదా నేను ఎన్నో ఇంటర్వ్యూలు చేసినమ్మా ఇంత ఎమోషనల్ కూడా నేను కాలేదు నా అంతగా నీ కష్టం నువ్వు చెప్తుంటుంటే కూడా నా కడుపులా పేగులు అసలు ఇదైపోతున్నాయి మస్తు బాధ నిన్న అటప్పుడు కూడా చాలా బాధ కొడుకు 3 గంటల దాకా బోధన లేదు అయ్యయ్యో పరిస్థితి అలాంటిది చెప్పుకునేది కాదు కొడుకు చెప్పితే ఎవరు ఆరోరు ప్రపంచం అంత జోత్రం బాగోదు ఇదివరకు నీకు ఎవరు లేరని బాధపడు నువ్వు బాధపడొద్దు సరేనా నేనున్నా ఇప్పుడు నీకు నేనున్నా మన ఛానల్ ఉంది ఫోక్ స్టార్ ఛానల్ వాళ్ళకి మీ ఛానల్ పనిచేసే స్టాఫ్ కు మొత్తానికి నేను రుణపడి ఉంటా ఖచ్చితంగా మీకు నా వంతుగా నేను సహాయం చేస్తా నీకు నా వంతుగా సహాయం నీకు చేస్తా నువ్వు అసలు ఏం బాధపడొద్దు నీకేమున్నా కూడా నేను చూసుకుంటాను నీకేం అయినా సరే నీకు ఎంత బాధ ఉన్నా నీకు నేను ఒక కొడుకులాగా సరేనా నా చిన్న కొడుకు అసలు ఏడవద్దమ్మా సరేనా రైట్ రైట్ మనం మంచి పాటలు పాడుకుందాం అస్సలు ఏడవద్దిగా ఇప్పుడు మొత్తం నవ్వుపియాలను మంచిగా ఒక పాట మంచిది పాడమ్మా పాడు అయ్యా ఇగో ఇది బంజారాలు మ్యాచ్డప్పుడు పాడతారు కదా బంజారా పాటలు కూడా పాడతావా తెలుగులోనే నానా తెలుగులోనే కానీ బాగుంటది చాలా ఇష్టం పాడు కాళ్ళ మీద పచ్చరు ఎలి మీద పచ్చరు బుగ్గ మీద పచ్చరు నెస్ట్ మీద పచ్చరు అన్ని పచ్చాల కన్నరు మా అల్లంబడి పచ్చాల మేలురా అరే మా ఈ తండలో వంకాయలున్నాయి బీరకాయలున్నాయి సొరకాయలున్నాయి అన్ని కాయల కన్నరు మా అల్లంబడి కాయలు మేలురా అరే బిందె మీద బిందెరా సర్వ మీద సర్వరా కడవ మీద కడవరా అన్ని కడవాల కన్నరు మా లంబెడి ఇక్కడ వాళ్ళ మేలురా అన్నాది లంగాల గుడ్డ టైలరు బాబు అనాది లంగాల గుడ్డ టైలరు బాబు ఆ 400 డబ్బులో నా నడిపి మేనా మామ తెచ్చరా 400 డబ్బులో నా నడిపి మేనా మామ తెచ్చరా మా ఈ తండల్లో వంకాయలున్నాయి బీరకాయలున్నాయి సొరకాయలున్నాయి అన్ని కాయల కన్నరు మా లంబెడి కాయలు మేలురా అన్నాది ముస్కూల గుడ్డకేలిరా బాబు అన్నాది ముస్కూల గుడ్డకేలిరా బాబు 300 డబ్బులు నా చిన్న మేనమామ తెచ్చరా అరే కాళ్ళ మీద పచ్చరు ఏలి మీద పచ్చరు బుగ్గ మీద పచ్చరు నొస్త మీద పచ్చరు అన్ని పచ్చాల కన్నరు మా లంబడి పచ్చాల మేలురా అమ్మా ఇది ఎంత జోష్గా పాడినో ఈ పాట ఈ పాట చూసిన వాళ్ళంతా నీ ఫేవరెట్ అవుతారు నీ ఫ్యాన్స్ అవుతారు బంజారా పాటను నువ్వు తెలుగులో వాడినావు బంజారా అంతేంది మన తినే ఫుడ్ మన కూరగాయల గురించి కూడా పాడేసినావు
వాళ్ళు మ్యాచ్డప్పుడు వాళ్ళకి ఇష్టం అనేది పాడతారు. అంటే తెలుగులో పాట పాడాలని అంటే వాళ్ళకి ఎవరికన్నా నేర్చుకున్నావా ఈ పాట? వేరే వాళ్ళకన్నా నేర్చుకున్నాయా. పొలం వచ్చి నాటుకు వస్తే ఎరే ముఠా వాళ్ళు వచ్చేవాళ్ళు, ముఠా పనులలోనే ఎక్కువ చేసిన. ఇప్పుడు వాతావరణం కూడా ఎట్లా ఉంది? మనం వచ్చేటప్పుడేమో వాన వచ్చింది, అవునా? తీరా మనం ఇంటర్వ్యూ ముగించుకున్న మూమెంట్లను ఏమి కూడా మళ్ళీ ఒకసారి మబ్బులు కూడా కమ్ముకుంటున్నాయి. ఏమైనా వానదేవుని పాట పాడతావా? పాడుతున్నానా, పాడమ్మా. వానదేవుడమ్మా వరలో తాను మాయగల, వరలో అతని సక్కదనమే, వరలో అలనేరడు బండే, వరలో తల్లికి సిన్నోడే, వరలో తాను గొప్పవాడే, వరలో తల్లి శంఖకెక్కి, వరలో సన్నిపాయము జీకే, వరలో లేగడి పరివున్నా స్వామి లేడి గంతులేసే, వరలో కుందేటి పరువున్నా స్వామి కుప్పి గంతులేసే, వరలు కాలము కలమాని జనము కలవరీలు చునిరి, వరలు కాలమక్క తీరిగా వరలో గడిపిరార కొడుక, వరలు మాదిగోరి పెళ్ళాలే అమ్మ మన్నె పదొరసాన్లే, వరలు వారి మదము కొంత అమ్మ అనుసాలనాని, వరలు ఎద్దెద్దు పంచకమ్మే కొడుక ఎద్దులారగించే, వరలో కోడిదూడ పంచకమ్మే కొడుక కోడెలారగించే, వరలు ఉత్తరార మొబ్బట్టు కొడుక ఊరాడి కొట్టు, వరలు దక్షిణాన మొబ్బట్టు కొడుక దంచాడి కొట్టు, వరలు అలసి తలసి స్వామి వరలో అలా నిద్రపోయే, వరలో అమ్మర నాయమ్మ వరలో నన్ను గన్న తల్లి, వరలు నీతోడ ఎవరైనా వరలో ఉన్నరానే అమ్మ, వరలు ఉత్తరాన ఒక అన్న వరలో ఉన్నాడు నా కొడుక, వరలు కరువు కాలం వచ్చి వరలో చనిపోయినాడు, వరలు ఆయన కొక్క బిడ్డ వరలో ఆమె పేరు మగువ, వరలు ఏ దేశంలోనే వరలో ఉంటది నాయమ్మ, వరలో నీలగిరిలోనే వరలో ఉంటది నా కొడుక, వరలు అమ్మా. అసలు నిజంగా ఎంత అద్భుతంగా పాడినావమ్మా. వానదేవుడు అనేసరికి ఆ వానదేవుని ఎమోషన్ తెప్పించినావు. ఈ పాట మా ఊర్లో కూడా మా అమ్మమ్మ వాళ్ళు వాళ్ళంతా ఇప్పుడు వర్షాలు పడకుండా ఉంటాయి చూడండి, అప్పుడు పాడేదన్నమాట ఆట. ఈ పాట వినేసరికి నాకు ఆ పాట గుర్తొచ్చింది. అమ్మమ్మ కూడా పాడేది మా ఊళ్ళల్లో. మంచిగా ఉందమ్మా అసలు వానదేవుని పాట. ఈరోజు నీ వాయిస్తో నీ వింటే నేను ఎన్నడో నా చిన్నతనంలా విన్న పాట గుర్తొచ్చింది నాకు. ఇవన్నీ అమ్మమ్మ పాడిన పాటలేనా? అంతేనా? ఒక్క పాట కూడా నేను పాడే పాటలు మొత్తం అమ్మ పాడిన పాటలే. వానదేవుడమ్మా వలలా వాణి మాయగాల, వలలా వానదేవుడమ్మా వలలా వాణి మాయగాల, వలలా ఎక్కడున్నవయ్యా వలలా సక్క నానదేవా, వలలా ఎండి సవర కోలహ వలలా సంకన పెట్టుకొని, వలలా వానదేవుడమ్మా వలలా వాణి మాయగాల, వలలా ఇంకా నీకైనా వలలా దయాలేద స్వామి, వలలా దయాలేద స్వామి, వలలా దయాలేద స్వామి, వలలా. నీ గొంతు నేను చెప్తున్నా కదా, ఈ ఇంటర్వ్యూ చూసినాక నీ గొంతుకు ఒక క్రేజ్ వస్తుంది. నీ గొంతు ఎంత అద్భుతంగా ఉందో నేను చెప్పను, తర్వాత నువ్వే చూస్తావు. రావ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, నువ్వు రాయోలే కూర్చున్నావెందుకమ్మో ఎందుకమ్మా, తాసు బాములు తిరిగే ఇసమంటి తావుల్లో, దెయ్యాలు భూతాలు తిరిగే టీగడియల్లో, ఎండిన చెట్టుకి రాలిన యాకోలే ఒక్క దానివి నీవు రాములమ్మో రాములమ్మ, ఎక్కెక్కి ఏడుస్తావెందుకమ్మో ఎందుకమ్మా, ఏమని చెప్పాను నా బాధలో నా తండ్రితో, ఎట్టని చెప్పాను నా బాధలో నా తండ్రితో,
పాటలు దొరగారు అరిటాకులో నాకు పరమన్ నంబెడుతుంటే పరమాత్ముడనుకున్నా ఈ ఎండి గిన్నెల పాలు పోసి నాకు ఇస్తుంటే దండి గుణం చూసి దండాలు పెట్టినా జాలి తోటి నాకు జామ పండు ఇచ్చి తల మీద చెయ్యెడితే తండ్రి లెక్కనుకున్నా కాటు వేసిన దాకా తెలవాదయ్యో నాకు కడుపు లైసమాయి అది పెరిగిపోతుంది దొరగారి బతకాయి పోయిందయ్యో పోయిందయ్యా కొరిమి పెట్టి సాగ నంపాలయ్యో నంపాలయ్యా అడమి తల్లిది నొప్పి పుడమి తల్లిది నొప్పి పాపం ఎవరిదైనా పాప బుట్టే నొప్పి తల్లాడిళ్ళకు బిడ్డ రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లి వైతున్నావే రాములమ్మో రాములమ్మ పాటలు ఇట్లా అడగగానే అట్లా చిట్కలు వాడిస్తున్నావు ఇప్పుడు నేను ఒక పరీక్ష పెడతా నీకు చెప్పనా మా ఊరు సూర్యాపేట దగ్గర కోదాడ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కోదాడ కోదాడ మీద ఏమైనా పాడదావా పాడతానా పాడమ్మా కోదాడు పోతాడంట వాడు కొత్త సీరాలు తెత్తాడంట చూసుకుంటా మురుసుకుంటా పక్క జేబుల పెట్టుకుంటా ఏలేటి దారిన్న వత్తవయ్యో సక్కన్ని కేడీల సబ్బు కుడక వత్తన్న చేతికిత్తవయ్యో సక్కన్ని కేడీల సబ్బు కుడక మా పాలెముల బండి పొర సిక్కులోడో సక్కన్ని కేడీల సబ్బు కుడక కమ్మాము బోతడంట వాడు కట్టురైకాలు తెస్తాడంట చూసుకుంటా మురుసుకుంటా పక్క జేబుల పెట్టుకుంటా ఏలేటి దారిన్న వత్తవయ్యో మేనత్త కొడక నా సిక్కులోడా వత్తత్త నా చేతికిత్తవయ్యో సక్కన్ని కేడీల సబ్బు కుడక మా పాలెముల బండి పొర సిక్కులోడో సక్కన్ని కేడీల సబ్బు కుడక అమ్మా సక్కని కేడి సబ్బు కుడక సబ్బు కుడక ఎట్లా నువ్వు ఎంత పోయినా కూడా నా కాడికి వస్తావు నాకే ఇస్తావు కోదాడ గురించి అనగానే భలే పాడినవమ్మా నీ టాలెంట్కి నీకు మొక్కాల నిజంగా ఎందుకనంటే ఏమో పాట ఇట్లా పాడు అని అంటే పాడుతున్నావు పాట పాడేటప్పుడు ప్రాణం పెట్టి పాడుతున్నావు ఎంత టాలెంట్ ఉందమ్మా నీకు ఎట్లా సాకాలి ఎన్నెల చీరాలు తకంగో ఎన్నెల రైకాలు తకంగో ఎన్నెల గుంటి మీద అరే గుంటి మీద గుచ్చున్నా ఎన్నెల రాజు కన్నుల వేసే ఎన్నెల వాళ్ళు కన్నుల వేసే ఎన్నెల రాజు కన్నుల వేసి ఎన్నెల బంటుని దోలిండో ఎన్నెల బంటుని దోలిండో ఎన్నెల ఏమమ్మా అరే ఏమమ్మ సాకాలి ఎన్నెల రాజు బిలవనంపే ఎన్నెల రాజు బిలవనంపే ఎన్నెల రాజు బిలవ నంపితే ఎన్నెల రాదీరదయ్యో ఎన్నెల పోదీరదయ్యో ఎన్నెల బంటుని చూసిండో ఎన్నెల తాను బయలుదేరే ఎన్నెల తాను బయలుదేరే ఎన్నెల ఏమమ్మ సాకాలి ఎన్నెల మొత్తట్ల కాసింత ఎన్నెల జాగలియ్యవమ్మో ఎన్నెల జాగలియ్యవమ్మో ఎన్ మొత్తట్ల కస్తూరి ఎన్నెల కుక్క బండదయ్యో ఎన్నెల కుక్క బండదయ్యో ఎన్నెల పొయ్యకాడగా సింత ఎన్నెల జాగలియ్యవమ్మో ఎన్నెల జాగలియ్యవమ్మో ఎన్ పొయ్యకాడ కస్తూరి ఎన్నెల పిల్లి బన్నదయ్యో ఎన్నెల పిల్లి బన్నదయ్యో ఎన్న ఏట్ల సాకాలి ఎన్నెల చీరాలు తకంగో ఎన్నెల రైకాలు తకంగో ఎన్న గుంటి మీద కూర్చున్నా ఎన్నెల రాజు కన్నుల వేసే ఎన్నెల వాళ్ళు కన్నుల వేసే ఎన్నెల ఇప్పుడు పాట మొత్తం ఎందుకంటే ఆ సాకల ఆమె బట్టలు ఉతికేటామని లేపాలి లేపాలి లేపా నచ్చింది ఆడకి రమ్మంటే పెళ్ళైందంట ఆమెకి ఆ నాట్లు వేసుకునేటప్పుడు వాళ్ళ మీద సెటర్లు వేసుకుంటా వీళ్ళ మీద సెటర్లు వేసుకుంటా పాడతారు కదా అట్లాంటి పాట ఏమైనా ఉందా ఉంది నానా ఇప్పుడు కోటేశ్వరరావు అని ఒక ఆయన ఉంటాడు అయితే బావే అవుతాడు ఆయన కాకపోతే ఊరి నుంచి పాడిద్ది పాడం శక్కుడు కోసి పెడితే రామారావో రామ కోటే నీకు అందంగుంటది రో రామారావు అయ్యేలు మూడేసితే ఎర్రదానో కర్రేదానా నవ్వు మోకము పోరే నల్లదానా ఏ బాసనకా బాసొత్తే రామారావు రామ కోటే ఏ బాసులత్తవరో రామారావు ఆ ఏడు బాసులనక ఎర్రదానో కర్రేదానా వెనక బాసులత్తే నల్లదానా అమ్మా ఇంటి వెనకాల రామారావు రామ కోటే సరకారీ చెట్లయ్యో రామారావు ఆ సరకారీ చెట్లల్లా రామారావు రామ కోటే నువ్వు సైగలు జయంగా రామారావు అరే నువ్వు సైగలు జయంగా రామారావు రామ కోటే మా వదిన చూసింది రామారావు
మావదనా చూసింది రామారావు రామ కోటే మా ఇంటికి రాబోకు రామారావు ఏ మీ ఇంటికి నేనొస్తే ఎర్రదాను కర్రదానా నిన్నే మీ అన్ననే నల్లదానా బావ మీద బావ వరసైనోళ్ళ మీద చెప్పిన పేర్ల మీద ఏ మొదలవన్నమాట ఇక మొత్తం ఏ పాట అంటే ఆ పాట కడతా పాడడే ఇంకంతే పాడటమే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నీ కళ అనేది ఈ రోజు బయట పడ్డదని అనుకుంటున్నావు వస్తా అనుకోలేదయ్యా నేను బయటకు వస్తా అనుకోలే వాళ్ళకి వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని నెట్ పెట్టిస్తే ఫోన్ నెంబర్ తీసుకునే దాన్ని అసలు నేను చదువుకోలేదుగా నాకు ఎట్లా తెలిసింది పంపించటం తీయటం అది నాకు అసలు తెలియపోయేది నీ పాట వచ్చినప్పుడు నా ప్రమాణంగా అయ్యా 100 సార్లు అంటే చూసిందంటే నమ్ము కట్టెలకి బొమ్మన్నది మా అత్త కలవనే బొమ్మన్నది యాడికే సందమామ నా ఎంట ఏటగాడై వస్తావు సేతిగా జుల్లు బాయరా సెలికాడ రాదడిగితే మందును శ్యామంతి రోకలనవే చిన్నదాన చేయదలిగిపోయననవే కట్టెలకి బొమ్మన్నది మాయత్త కలవనే బొమ్మన్నది యాడికే సందమామ నా ఎంత ఏటగాడై వస్తావు ఇట కర్ర పెట్టుకొని పాడతావుగా గొర్రెలు దొరకదు బాగా చూసిన నేను పాడిన దానికైనా నీ వాయిస్ తో నాకు ఇంకా బలి మంచిగా అనిపించింది ఈ ఛానల్ వల్ల దగ్గరికి వచ్చి నేను ఇంటర్వ్యూ చేపించుకుంటా అని అసలు నేను అనుకోల కళ్ళలో కూడా నాకు మళ్ళీ ఎమ్మటే రిప్లై ఇచ్చారు కొడక వీడియో చూసేసరికి ఎంత బాగుంది నీ గొంతు నిజంగా చెప్పాలంటే ఆ గొంతును చూసి ఎక్కడుంది 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 అని నీ దగ్గరకు వచ్చినాం నేనేమన్నా నీ పేరు మరియమ్మ కాదు మట్టిలో మాణిక్యం వినువు చెప్పినా కదా అద్భుతమైన మాణిక్యం వినువు పాటలు అడగానే అవలీలగా పాడేసాను ఏమన్నా దేవుళ్ళ మీద అట్లాంటి పాటలు పాడతావు పాడుతున్నానా ఎల్లమ్మ తల్లి మీద పాడతావు ఎల్లమ్మ తల్లి మీద పాడతావు పాడమ్మ ఒక పాట గజ్జగల్లు మానే ఎల్లమ్మ గోలుకొండ జల్లు మానే ఎల్లమ్మ కాలు గజ్జగల్లు మానే కాలు గజ్జగల్లు మానే కాలు గజ్జగల్లు మానే ఎల్లమ్మ గోలుకొండ జల్లు మానే ఎల్లమ్మ ఒక లాగ జాలు గట్టి ఎల్లమ్మ గవ్వల పేరు లేసే ఓ మాత కాల గజ్జాలు గట్టి కాల గజ్జాలు గట్టి కాల గజ్జాలు గట్టి ఎల్లమ్మ గవ్వల పేరు లేసే ఓ మాత గజ్జ ఎడ గట్టినావు గజ్జ ఎడ గట్టినావు గవ్వలెడ ఇప్పినావు గజ్జలెడ గట్టినావు ఎల్లమ్మ గవ్వలెడ ఇప్పినావు ఓ మాత ఓరంగంటి వర్రలోనే ఓరంగంటి వర్రలోనే ఓరంగంటి వర్రలోనే ఓరంగంటి వర్రలోనే ఎల్లమ్మ జర్రుమంటే దారినావే ఓ మాత కాలు గజ్జ గల్లు మానే ఎల్లమ్మ గోలుకొండ జల్లు మానే ఓ మాత అమ్మా గోలుకొండ జల్లు అన్నదో ఏమో నా ఊళ్ళు మాత్రం జల్లు అన్నది అంత పవర్ గా పాడినాం ఈ పాట ఎల్లమ్మ పాట పోషమ్మ పాట పాడుతున్నానా ఒకటి బండి గట్టోయ్ మామో జోడైనా బండి బండి గట్టర మామ జోడెడ్లా బండి బండి గట్టోయ్ మామ జోడైనా బండి బండి గట్టర మామ జోడెడ్లా బండి పోసమ్మ చేతరంట ఊరంత పోయనంట పోసమ్మ చేతరంట ఊరంత పోయనంట ఆ సింధూర తిలకమే ఎట్టిన సిగలోనే పువ్వులనే చుట్టిన సింధూర తిలకమే ఎట్టిన సిగలోనే పువ్వులనే చుట్టిన రై రై అంటూ రై రై అంటూ బోదామి ఓ మామ అందాల ముద్దుల మేన మామ అయ్యి అందాల ముద్దుల మేన మామ బండి గట్టర మామ జోడైనా బండి బండి గట్టర మామ జోడెడ్లా బండి ఇప్పుడు ఈ పాటల ఫీల్డ్కి ఇట్లా పాడుతున్నాం చేస్తున్నాం అన్నావు కదమ్మా ఎవరైనా ఇప్పుడు పాటలు నీ కాంచి తీసుకొని ఇట్లా మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక్కళ్ళు చేశారా ఎవరో కాదు మన అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయి అమ్మాయితో పాటు అమ్మాయి బిఎస్ నర్సింగ్ జిఎన్ఎం చదివి ఇద్దరు హాస్టల్లో ఉన్నారు ఎర్రగడ్డ కాడ అయితే ఆంటీ ఆంటీ అని చెప్పి బాగా ఆపరేషన్ అప్పుడు కూడా కడుపులు గడ్డాయి ఆపరేషన్ అయినప్పుడు వచ్చింది సరే మంచి క్లోజ్గా ఉంటుంది కదా అని చెప్పి నేను నాది మంచి పాట అయ్యా అది మామ కోడల మీద పాట ఏం పాట అమ్మది చింతా శెట్టి కింద సిరిసిరి మామ అన్న పాటని ఇంకొక రకంగా మార్చి గురం పాడదాం ఆంటీ అని చెప్పి వేరే రకంగా పాడి అదేం పాట పాడమ్మా
అరే చింతా చెట్టు కింద సిరిసిరి మామా నేను చిన్న గిన్నెల దోమ తింటే సిరిసిరి మామా చింతపూ అరే చింతపూ రాలిందప్ప సిరిసిరి మామా నా సిరిసి పైన పడ్డదప్ప సిరిసిరి మామా నచ్చిందో 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 నవ్వలేదో సిరిసిరి మామా వాడు అడిగినోడు కాదప్ప సిరిసిరి మామా అది ఏమి పచ్చాట ఆకుమల్ల టేకుమల్ల శంకో శమంతి పువ్వు సీతమూరి పాదాలు శ్రీ వెంకటేశ్వరులు అగ్నిస్ గుండాలు ఆ పచ్చ ఇలవ రస సిరిసిరి మామా నన్ను అడిగినోడే కాదు సిరిసిరి మామా యాపా చెట్టు కింద సిరిసిరి మామా నేను ఎండి గిన్నెలు దోముతుంటే సిరిసిరి మామా యాపపు రాలిందప్ప సిరిసిరి మామా నా ఎన్ను పైన పడ్డదప్ప సిరిసిరి మామా నచ్చిందో నవ్వలేదో నచ్చిందో నవ్వలేదో నచ్చిందో నవ్వలేదో సిరిసిరి మామా వాడు అడిగినోడు కాదప్ప సిరిసిరి మామా అది ఏమి పచ్చాట ఆకుమల్ల టేకుమల్ల శంకో శమంతి పువ్వు సీతమూరి పాదాలు శ్రీ వెంకటేశ్వరులు అగ్నిస్ గుండాలు ఆ పచ్చ ఇలవ రస సిరిసిరి మామా వాడు అడిగినోడే కాదే సిరిసిరి మామా. ఈ పాట నువ్వు పాడితే వేరేటోళ్ళు తీసుకురు. పాడదాం ముగ్గురం కలిసి పాడదాం అన్నది. అయితే సిరిహాల మామ సిరిహాల మామ అని టోన్ ఇంకొక రకంగా పదాలు మార్చి పెట్టుకున్నారు. అడిగి ఆ ఫోన్ చేసి ఆ అట్ట కాదా అంటే ఇట్ట ఇట్ట కాదా అంటే అట్ట అంటే పోనీలే ఇప్పుడు ఇలాంటి చాలా మంది చెప్తున్నారమ్మా. అంటే నుంచి ఒక పాట తీసుకున్నారు అన్నారు కదమ్మా, వాళ్ళకి ఏమైనా సమాధానం ఎట్లా చెప్తారు? ఏమొద్దు అనుకున్నాయా, దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు అది ఏమైనా లక్షలు వచ్చాయి కాదు, తన తోటి కళాకారి. నేను ఆమెకు తల్లి లాంటి దాన్ని. అత్తగోడల కింద ఒక పాట పాడదామమ్మని అత్తగోడల పాటలు కూడా వచ్చి నాకు సంతోషంగా కొత్తగా పెళ్ళైన కోడలు అంటే పాడదామంటే అన్నది సరే తప్పనిసరిగా పాడదామమ్మన్న ఇంకా అట్లా చేసింది. అదేం పాట ఉంది నీ దగ్గర? అత్తగోడల పాట పాడేనా? పాడమ్మా పాడు. ఓ అత్త గుమ్మడియలో రెండిళ్ళ సందున ఏమి పాదులు పెడదామత్తో, ఓ అత్త గుమ్మడియలో ఓ అత్త గుమ్మడియలో రెండిళ్ళ సందున సిక్కుడు పాదులు పెడదామమ్మో, ఓ కోడల గుమ్మడయ్యాలో ఓ కోడల గుమ్మడయ్యాలో సిక్కుడు పాదులు పెట్టి మనము చిత్రాలేమో కందామమ్మా, ఓ కోడల గుమ్మడయ్యాలో ఓ కోడల గుమ్మడయ్యాలో మగిలి సన్న మువ్వల 12 ఆకులు పిందెలు 360 కొమ్మల 40 సేతులు గలవే, ఓ కోడల గుమ్మడయ్యాలో ఓ అత్త గుమ్మడయ్యాలో రెండిళ్ళ సందున ఏమి పాదులు పెడదామత్తా, ఓ అత్త గుమ్మడయ్యాలో ఓ కోడల గుమ్మడయ్యాలో రెండిళ్ళ సందున గుమ్మడి పాదులు పెడదామమ్మో, ఓ కోడల గుమ్మడయ్యాలో ఓ కోడల గుమ్మడయ్యాలో గుమ్మడి పాదులు పెట్టి మనము గుట్టుగానే ఉందామమ్మో, ఓ కోడల గుమ్మడయ్యాలో ఓ కోడల గుమ్మడయ్యాలో మగిలి సన్న మువ్వల 12 ఆకులు పిందెలు 360 కొమ్మల 40 సేతులు గలవే, ఓ ఎత్త గుమ్మడయ్యాలో. ఎట్లా అల్తున్నామమ్మా పాట? ఇప్పుడు ఎందుకు అట్లా విత్తనాలు పెట్టేదని ఆ పిల్ల అడిగినప్పుడు దానికి పూత పిందె కాయలు ఎంతమందిరో కోసుకుంటారు, మొగిలి సన్న మువ్వలు 12 ఆకులు పిందెలు 360 కొమ్మలు 40 సేతులు గలవే, ఓ కోడల గుమ్మడియ్యాలు, అది దానికి అర్థం. ఈరోజు నీ ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఛానల్లో నేను కూడా ఇంటర్వ్యూ అసలు చేసి జనాలలోకి రా వస్తాని తప్పనిసరిగా నాకు ఆశ లేదయ్యా, ఎందుకంటే అందరికి చేసిన ఫోన్లు ఫోన్ నెంబర్ వచ్చి రన్ చదువుతోటి నెంబర్ రాసుకుని అసలు చేతిలో రాసుకునేది వాళ్ళకి ఫోన్ చేసేది. నాకు ఒక కళాకారునిగా నాకు ఏం చెప్పాలన్న మాటలు అయితే రావట్లేదు. ప్రతి ఒక్క పాట అద్భుతంగా వాడారు, ఎలా అనిపిస్తుంది అమ్మా నీకు? ఎలా? నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇప్పుడు మీకు సంతోషంగా అంతకంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ ద్వారాగా నేను ఇట్లా ఇన్ని పాటలు పాడతా నన్ను ఇట్లా ఇంటర్వ్యూ చేస్తారని నేను ఊహించలేదు నాన్న. నేను రియల్గా చెబుతున్న ఈ మాట ఎందుకంటే నన్ను నాకు వెనక ప్రోత్సహించలేరు. పిల్లగాడు ఏదో చేస్తలేక నా టచ్ ఫోన్ ఇచ్చి వద్దులే అమ్మా ఎందుకు నీకు చదువు రాదు అంటాడు. చదువు రాదు, నాకు చదువు అవసరం లేదు చూద్దాం అని చెప్పి ట్రై చేశాయా. నిజంగా మీ ఛానల్కి నా ధన్యవాదాలు అయ్యా. మీ ఛానల్లో పనిచేసే స్టాఫ్ మొత్తానికి నేను రుణపడి ఉంటున్నాను. ఈరోజు నీకు టాలెంట్ ఉంది కాబట్టి నేను కానీ మా ఛానల్ కానీ మీ దగ్గరకు వచ్చినాం. మీలో టాలెంట్ ఉంది కాబట్టి అంత గుర్తింపు ఉంది కాబట్టి మీ దగ్గరకు వచ్చినాం. ఇలాంటి టాలెంట్ ఉన్న కళాకారులను కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయడమే మా ఫోక్ స్టార్. నన్ను ఇచ్చిన దేవుడేమో నా కాకు జింపినాడు, సిడికేతే ఓ ఏడి ప్రాణానికి సిక్కును పెట్టినవేందే, బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేందే. ఇంకా మంచి మంచి పాటలు మాటలు ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ
పెద్ద మనిషి ఆ ఎప్పుడు ఏన పానవందిరు కాబట్టి ఆకలైతాన్న వైగాయన పానవందిరు కాబట్టి అడికెళ్ళి బావాలు బయలెల్లినారే సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ